రోజా మంత్రిగా పనిచేసిన సమయంలో దాదాపు 100 కోట్ల గోల్మాల్ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశారు. రోజా మీద సిఐడికి ఫిర్యాదు చేయడంతో నగరిలో ఆమె వ్యతిరేక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. కౌంటింగ్ మొదలు ఇప్పటి వరకు మాజీ మంత్రి రోజా మచ్చుకైనా కనిపించడం మానేశారు. తాజాగా ఆరుదం ఆంధ్ర పేరుతో ఊరు వాడ పోటీలు నిర్వహించారామె. క్రీడారత్నాలు బయటకు తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని అప్పట్లో చెప్పుకొచ్చారామె. ఇంతవరకు అంతా బాగానే ఉంది. తాజాగా ఆరుదం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా 100 కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర అత్యపాత్య సంఘం సిఇఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో 100 కోట్లకు మేరకు కుంభకోణం జరిగిందని, అప్పటి మంత్రి రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు దీనికి సూత్రధారులని పేర్కొన్నారు. అంతేకాదు అప్పటి శాప్ అధికారులతో పాటు అన్ని జిల్లాల డిఎస్డిఓలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు ప్రస్తావించారు ఆయన. దీనికి తోడు క్రీడాకారుల కోటా కింద మెడికల్ ఇంజనీరింగ్ IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రసాద్. అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్ ను సీజ్ చేయాలని కోరారు. శాప్ సంబంధించిన అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించాలన్నారు. ఈ వ్యవహారంపై సిఐడి వెర్షన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.